తెలంగాణ బీజేపీ కాషాయ దళపతి బండి కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. సాధారణంగా ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, ఎంపీలు పార్లమెంట్లో, కార్పొరేటర్లు కార్పొరేషన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీ కార్పొరేటర్లు మాత్రం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. అమ్మవారి ఆలయంలోనే కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు అసలు కారణమేంటి? కార్పొరేటర్లు చేజారిపోతారన్న గుబులు కమలదళం నేతల్లో ఉందా? అందుకే దేవుడి సెంటిమెంట్తో కార్పొరేటర్లను కట్టడి చేస్తున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ ఏ పని చేసినా దూకుడుగా చేస్తోంది. ఏ కార్యక్రమం తలపెట్టినా సాదాసీదాగా కాకుండా నలుగురు చెప్పుకునేలా, నాలుగు రోజులు జనాలు మాట్లాడుకునేలా కార్యక్రమాలు ఉంటున్నాయి. తాజాగా బీజేపీ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయించడం మరో కొత్త సంప్రదాయానికి తెరలేపడమే కాకుండా ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. సరిగ్గా ఉదయం 8:30 ప్రాంతంలో అమ్మవారి ఆలయానికి చేరుకున్న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. భాగ్యలక్ష్మి ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలందరి ఆశీర్వాదంతో అధిక స్థానాల్లో ఇలా విజయం సాధించడం ఆ అమ్మవారి కృపగా భావిస్తున్నాం. మేము మమ్మల్ని నమ్మి విశ్వాసంతో ఎన్నుకున్న ప్రజలకు సేవ చేస్తాము కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని, ఆ కరుణ కటాక్షాలను, ఆ ధైర్యాన్ని, ఆ ఆలోచన కల్పించమని చెప్పి ఈరోజు మా గౌరవ కార్పొరేటర్లందరూ కూడా అమ్మవారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. ఒక్కటి గెలికే ప్రయత్నం చేస్తే 100 గెలుస్తాం గుర్తుంచుకోవాలి టీఆర్ఎస్ పార్టీ. మా కార్పొరేటర్లు అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. వాళ్ళ కార్పొరేటర్ వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి, వాళ్ళు ఎమ్మెల్యేని ప్రమాణం చేసి పని చెప్పండి, గ్యారంటీ ఉంటుంది వాళ్ళకి. మేము మేయర్ కాకపోవచ్చు, మాకు అప్పుడు మాకు పూర్తి మెజార్టీ రాకపోవచ్చు, కానీ గెలిచిన 48 మంది కార్పొరేటర్లు వాళ్ళు అమ్మవారి స్వరూపంగా, స్వామి వారి స్వరూపంగా, ఒక ఛత్రపతి శివాజీ లాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఈ భాగ్యనగరంలో ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఏ విధంగా భాగ్యనగరాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారో, ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని పటాపంచలు చేస్తూ ఎట్టి బస్సు లో ప్రజల కండగా ఉండి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేస్తాం. నూతనంగా ఎన్నికైన 48 మంది కార్పొరేటర్లు అమ్మవారి ఆలయానికి చేరుకుని పూజల అనంతరం ప్రమాణం చేశారు. బీజేపీ కార్పొరేటర్ గా ఎన్నికైన నేను స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని, ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడబోనని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తానని బండి సంజయ్ కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. వార్డు పరిధిలోని ప్రజలకు రాగద్వేషాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా చూస్తా అని, బీజేపీ సిద్ధాంతాలు క్రమశిక్షణ కట్టుబడి ఉండేలా ప్రతి ఒక్క కార్పొరేటర్ తో బండి ప్రమాణం చేయించారు. తెలంగాణ కాషాయ దళపతి సంజయ్ అమ్మవారి ఆలయం వద్ద కార్పొరేటర్లతో ప్రమాణం చేయించడం కొత్త సాంప్రదాయంతో పాటు కొన్ని సందేహాలకు తావిస్తోందనే చర్చ వస్తోంది. తమ కార్పొరేటర్లను చేజారిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రమాణం చేయించారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కారు పార్టీ ఎవరి మద్దతు లేకుండా స్వతహాగా మేయర్ పీఠంపై కూర్చుంటామని చెప్తున్న మాటలు బీజేపీ నేతలను కలవరపాటుకు గురిచేశాయా అన్న డౌట్స్ లేకపోలేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతల ఆకర్ష్ మంత్రానికి తమ కార్పొరేటర్లు ఎక్కడ అట్రాక్ట్ అయిపోతారు ేమో అన్న భయం బీజేపీ నేతల్లో అంతర్లీనంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. పైకి మాత్రం తమ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తారు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు అని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వారిని భయం వెంటాడుతూనే ఉంది. అదే బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు, నికార్సైన నేతలు అని చెప్పుకున్న వారు కూడా పార్టీ మారిన దాఖలాలు లేకపోలేదు. అలాంటిది సాధారణ కార్పొరేటర్లు చేజారిపోరన్న నమ్మకం ఏంటన్న భయం ఖచ్చితంగా గులాబీ నేతల్లో ఉంది. అందుకే ఈ ప్రమాణం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలపై హిందుత్వ ప్రభావం తీవ్రంగా ఉంటుంది, ఇక అదే క్రమంలో దేశభక్తి కూడా ప్రస్ఫుటంగా ఉంటుంది. రాష్ట్ర హైకమాండ్ ఈ అంశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని దేవుడి సన్నిధానంలో ప్రమాణం చేయిస్తే కార్పొరేటర్లు తాము గీసిన గీత దాటారని భావిస్తున్నట్టుంది. దేవుడి సెంటిమెంట్ తో కట్టిపడేసి వారి కాళ్లకు బంధం వేయాలని భావించి ప్రమాణం చేయించినట్టయింది. ఏదేమైనా బండి మాత్రం కార్పొరేటర్లతో అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయించి కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. కార్పొరేటర్లను ప్రజాసేవలో నిబద్ధతతో ఉండాలనే ప్రయత్నంలో భాగంగానే ప్రమాణం
చేయించారా లేక చేజారిపోతారన్న అభద్రతా భావంతో చేయించారా అనే విషయం ఎప్పటికీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తూనే ఉంటుంది.